ప్రతి మంత్రి చూడు ప్రతి మంత్రి ఏబిఎస్ అంటే మీరే చెప్పాలి కదా మీరు కూడా చూస్తారు నన్ను రెండేళ్ళు నిన్న మా కొడుకు నాకు హాస్పిటల్ వడ్డది కూడా తెలియదు నేను టీవీలో ఇట్లానే 8:30 టీవీ పెట్టా వాడు మబ్బుల 5 గంటలకు పోయినట్టు హాస్పిటల్ టీవీ పెడితే మల్లారెడ్డి పెద్ద కొడుకు ఆ సూరారం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అరే మా మిసెస్ కూడా ఉంది ఐటీ అధికారులు కూడా ఉన్నారు ఆడ పక్కకు టీవీ చూడగానే మా మిసెస్ ఏడుస్తూనే ఉంది పోదామంటే ఉండు నేను మాట్లాడిపిస్తా ఉండు అరణ్యం ఇంత అన్యాయమా కొడుకుకు వాడు హాస్పిటల్ పడ్డా అంటే కూడా వాళ్ళు మొన్ననే అంత రాత్రి దాకా చేసేసారు నేను పొద్దుగాలు ఏమీ లేదు ఉన్నాయన్నీ ఊడ్చేసారు ఉండేని కడిగేసారు మా దుమ్మంతా దులిపేశారు మామూలు మంది కాదా అబ్బబ్బబ్బబ్బబ్బ ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర ఇది రేడు ఇంతమంది పోలీసులు ఇంతమంది అధికారులను అసలు 200 ఇనోకాలు బుక్ చేశారట మామూలు తెలియదు ఇంతమంది అంత ఏముందని ఆడ చెప్పు నేనేం పెద్ద బిల్డర్స్నా నేను 25 బిల్డింగ్లు కడుతున్నానా ఏది ఉన్నా నా కాలేళ్ళలే వేరున్నా నేను ఎంత చిన్న ఇంట్లో ఉన్నా చూడున్నా నా ఇల్లు చూడు 32 సంవత్సరాల చదువు నా ఇంట్లో మా పొలంలో కట్టుకున్న ఇల్లు అది నేను ఏదో మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మినిస్టర్ ఇచ్చాడు నాకు ఎంపీ ఉన్నా మినిస్టర్ అయినా ఇంత కుట్ర నా మినిస్టర్ల మీద ఎమ్మెల్యేల మీద చెప్తా దానికి కూడా చెప్తా వాళ్ళు ఎట్లా నమ్మించారు రాత్రి 12 గంటలకు నమ్మించి ఏం చేశారు మా పెద్ద కొడుకుది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడు అంటే మెడికల్ కాలేజ్ రిపోర్ట్ తయారైంది నా రిపోర్ట్ కూడా మా ఇల్లు కాడ తయారైంది నాతో సైన్ తీసుకున్నారు నా కొడుకు తీరు కూడా తయారు చేస్తే సైన్ పెట్టిండు నేను చెప్పినాము మా పెద్దోడు హెల్త్ బాగాలేదు హాస్పిటల్ ఉన్నాడు మీరు దయచేసి ఆ రిపోర్ట్ మీద కూడా మా చిన్న కొడుకే పెడతాడు వాడు కూడా చైర్మనే సెక్రటరీ ఆ సంస్థలకు అన్నిటికీ పెడతాడంటే సరే ఆ రిపోర్ట్ కూడా వీడికే తెప్పిస్తాం మీ చిన్న కొడుకే పెట్టిస్తాం అని చెప్పి నమ్మించారు ఒక అధికారులు నమ్మించి మోసం చేస్తారంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో ఏదో వ్యాపారస్తులు మోసం చేస్తారు ఇంకెవరో మోసం చేస్తారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే నమ్మించి చెప్పి మీరైతే ఈ రెండు ప్లేస్ సైన్ చేయి ఆ ఫైల్ కూడా తెప్పిస్తారు మీడికే మీ కొడుకుతో తీసుకోము నీతోనే మీ చిన్న కొడుకుతో తీసుకుంటామని చెప్తే సరే అని నమ్మిన నమ్మినాక మా మన్మరాలు ఫోన్ చేసింది రాత్రి 11 గంటలకు తాత డాడీ తోటి సైన్లు తీసుకుంటున్నారు అన్ని ఇచ్చేస్తున్నారు అని ఫోన్ చేసింది ఫోన్ చేస్తే కల నేను ఆదల బాదల నా సైన్ అయిపోయింది ఆదల బాదల కారు తీసుకొని అడిగిపోయింది పోయేటక్కల ఆడ అధికారి నేను పోయేటక్కలు ఏం చేసి ఇడికెళ్ళి ఫోన్ చేశారు మల్లారెడ్డి గారు బయలుదేరారు ఆ ఫైల్ దబదబ సైన్లు పెట్టేసి తీసేసుకుంది అరే నీ ఇది ఇంత దొంగతనం అయ్యా వాడిని మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు సైన్లు పెట్టేసేయి నీ పని అయిపోతుంది దీని మీద సైన్ పెట్టేసేయి ఇక మేము వెళ్ళిపోతామంటే వాడేం చేసిండు సైన్ పెట్టేసి సైన్ పెట్టేసే అలా భార్య కూడా ఉంది పక్కకు సైన్ పెట్టి చూడలే చదవలే చేయలే అరే ఏదైనా దొరికితే చూపి ఇయ్యాల కూడా ఉంది కదా ఇప్పుడు మా అల్లుని ఇంట్లో నడుస్తూనే ఉంది కదా మేము పారిపోతున్నామా మేము ఉన్నాం కదా మాకు ఇగో ఇది దొరికింది మల్లారెడ్డి గిని కోట దొరికినాయి ఈ పేపర్ దొరికింది ఇంత బ్లాక్ మనీ పేపర్ దొరికింది ఇగో నువ్వు రాసుకునేది 10 కోట్ల రిసిప్ట్ దొరికింది ఇగో దాని డొనేషన్ కలెక్ట్ చేసినావు ఇది చూపి మేమే ఒప్పుకుంటాం కదా ట్యాక్స్ కడతాం తప్పేముంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఇన్కమ్ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేది దొంగ పైసలు దొరికితేనే కదా ట్యాక్స్ కట్టేది మనము చూపిస్తే రాస్తాం కదా మేమే సైన్ చేస్తాం కదా నీ తనకి ఇంత ఉందా ఇది పెట్టంటే మేమే ఇస్తాం కదా నా తను ఆల్రెడీ 2 సార్లు రేడ్ అయింది కదా అప్పుడు కూడా నేను ట్యాక్స్ కట్టిన కదా రేడ్ అయినప్పుడు కూడా 2094లో అయింది 2008లో అయింది నాకేం కొత్త ఏం కాదు ఇన్కమ్ ట్యాక్స్ రోడ్డు నాకు అనుభవం ఉంది అన్ని తెలుసు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ తెలుసు నాకు సిస్టమ్ అంతా తెలుసు నువ్వు చేయకమంటే నన్ను నమ్మించి చేపించి ఇక్కడ నాతో సైన్లు చేపించి నేను ఇక్కడికి బయలుదేరేటక్కల మా కొడుకుతో సైన్ చేపించి ఆ ఫైల్ అంతా పంపించేసి పంపిస్తే నేను పోయినా అప్పటికి రూమ్లోనే ఉన్నాడు 5 నిమిషాలు ముందే నేనన్నా ఎవరే అధికారి నేనన్న ఎందుకు సైన్ చేపించిన నువ్వు మా కొడుకు వెళ్తే బాగలేదు హాస్పిటల్లో వాడు బెడ్ రూమ్లో ఉంటే ఐసీలు ఉంటే ఆడ పోయి సైన్ చేపించు ఇంత దౌర్జన్యం ఎందుకు అంత రాత్రి అప్పుడే పెట్టాలెందుకు మా తనకి తెస్తా అని చెప్పి నమ్మియాలెందుకు అప్పుడు మేమేం చేసినాం నువ్వు బోయినపల్లికి పంపించిన అధికారుల దగ్గరికి అన్నాడు నడు బోయినపల్లి కన్నా కార్లు ఎక్కించుకొని వచ్చినా వచ్చినాక ఈడికో సగలు వీళ్ళు చదువుకొని వెళ్ళిపోయిరా అధికారులు లేరు మరి ఆయనను పట్టుకొని నేనేం చేయాలి నా నెంబర్ పెట్టుకొని చక్కగా పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నా డ్యూటీ నేను చేసిన తప్ప అది నేను చేసిన తప్ప అధికారిని వెంబడి పెట్టుకొని వచ్చిన కదా అయ్యా ఇట్లా మా కొడుకు హెల్త్ బాగాలేదు ఆయనకు చూపించలేదు అని లేబర్ రాసిర్రు అలా ఆయనే చెప్తున్నాడు అధికారి 100 కోట్లు డొనేషన్ తీసుకున్నావు బ్లాక్ మనీ ఉంది మీ తన అని రైటింగ్లో తీసుకుంటే 100 కోట్లకు మేము చూపించాలి ఆడికెళ్ళి చూస్తాం ఇప్పుడు నా కొడుకు సైన్ అంటే సైనే కదా
ఏంటి ఏదైనా ఏడికెళ్ళి చేస్తాం అంత ఆయనను పేషెంట్ ఉన్న ఆయన తను కూడా సైన్ తీసుకున్నారంటే ఎంత దౌర్జన్యం. అరే అవన్నీ కామనే, అది పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అది నోటీసులు జారీ చేస్తారు, మూడు నెలల దాకా మమ్మల్ని రోజు దింపుతారు, ఇంకా నీ లెక్కలు చేస్తారు. ఇంకా ఇది ఓన్లీ రేడ్ ఇది రేడ్ చేసి కేసు ఎఫ్ఐఆర్ అయినట్టు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాడికి వెళ్ళి ఇంకేమైతుంది, మూడు నెలల దాకా రోజు మా కొడుకులు పిల్లలు అన్ని వ్యాపారాలు అడ్డిచ్చిపెట్టి అదే పని. మా ప్రిన్సిపాల్ గిరిపాలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోవాలి, నీ ఇంటిది ఏంది, నీ సమస్య ఏంది, నేనంతా ఇంకా ఉన్నది ఇంచు ఇంచు లెక్క పెట్టి అన్నీ తీస్తారు. ఇంకా అవన్నీ ఉంటాయి. అది పార్ట్ టూ, పార్ట్ వన్ అయింది ఇప్పుడు, పార్ట్ టూ ఉంటది, పార్ట్ త్రీ ఉంటది. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ మేము ల్యాప్టాప్ గురించి పోలే ఓయ్యా, నేను ఆయన తీసుకొని వచ్చిన ల్యాప్టాప్ అవి బ్యాగ్ ఉంటే మళ్ళా మర్చిపోయిండు, మళ్ళీ తెచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. అందరికి ఇస్తారా? ప్రతి రేడ్ అయినాక రెండు దినాలు సంది, మండే సందిగా మా డ్యూటీ, మా కొడుకులకు గిడుకులకు అల్లుళ్ళకు బిడ్డలకు అంత లైన్ కట్టాలి. ఆడ ఐకార్ భవన్ లో మేము ఉంటాం, మళ్ళా మీకు కూడా పని ఉంటుంది. ఆడ మీరు ఇప్పుడు ఐకార్ భవన్ ముంగట పెట్టి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అయింది, ఏమైంది? చాలా మంచిగా అడిగిన తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మా సీఎం కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన రాష్ట్రం. ఇంత పెద్ద ఎవ్వరు లేరు, కుంభకోణాలు చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా లేరు. మంత్రులు కానీ ఎమ్మెల్యే రోజు కష్టపడి పబ్లిక్ లో తిరిగేటోళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఎమ్మెల్యేలు, మా చైర్ మేయర్లు, మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు, మా జెడ్పీటీలు ప్రతి ఒక్కరు కూడా రోజు పబ్లిక్ లో కష్టపడతారు. కానీ 19 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీలో, అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ కూడా మంత్రులు ఉన్నారు, మరి అక్కడ కూడా రేడ్ చేయొచ్చు కదా. అలా బీజేపీలో ఉంటే రేడ్లు లేవు, ఏం లేవు, వేరే పార్టీలు ఉంటాయి, ఇక రోజు రేడే, రోజు ఇదే, అంత మెంటల్ టార్చర్ చేస్తారు. కానీ భగవంతుడు ఉన్నాడు, మా కేసీఆర్ చూసుకుంటాడు అవన్నీ. ఏది పెరిగినా మా కేసీఆర్ ఉన్నంతసేపు నేను ఆయన ఇంబడి ఉంటా, నాకు ఆయననే ధైర్యం. ఇక ఉన్న 6 లక్షలు ఉంటే అవి అన్ని ఇచ్చిపెట్టిపోయారు. మా బంగారం మా మిస్సెస్ పేరు మీద ఉండే అవి కూడా ఇచ్చిపెట్టిపోయారు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కోట్లు కోట్లు వందల కోట్ల మీద ప్లాన్ వచ్చిరా వాళ్ళు. అవి ఆడికెళ్ళి వస్తాయి, ఎట్లొస్తాయో నాకే అర్థమవుతుంది. నా తన 1000 మంది పిల్లలు ఉంటారు, కానీ 100 కోట్ల ఆడికెళ్ళి వస్తాయి. వచ్చిన పైసలు రోజంతా ఆన్లైన్లో పడితే ఆన్లైన్లో ఖర్చు అవుతుంది. వాడు తక్కువ లెక్క, నాది పెద్ద సంస్థ కదా అది. అంతమందిని డిస్టర్బ్ చేసి, అంతమంది నిన్న స్టూడెంట్స్ కూడా మా సార్ మీద ఇంటర్ వ్యతిరేక చేసినాడు కాలేజీ, అంత ఇబ్బంది చేసాడు. ఎందుకంటే అంత వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నా కదా. నేను అన్ని కోట్లు ఉంటే గీ ఇంట్లో ఎందుకుంటున్నా, గీడు ఎందుకు కూడా చెప్పు. నేను దొరికినాయ, ఓళ్ళతాన కోటి దొరికింది, ఓళ్ళతాన 2 కోట్లు దొరికింది, ఓళ్ళతాన 2.5 కోట్లు దొరికినాయి, దొరికినాయి, ఉన్న వాళ్ళతానే దొరికినాయి, ఎవరితో ఏమేమి ఉన్నాయో దొరికినాయి. వాళ్ళు ఎవ్వరు నిడవలేదా, నేను దొరకలేదని అంటలేను కదా. మా తా ముగ్గురుతో కలిసి, మాకు ఇద్దరు కొడుకులు నాతో కలిసి 28 లక్షలు దొరికినాయి, దొరకలేదని అంటలేను కదా, దొరికినాయి. ఎవరి దాలు ఇప్పుడు త్రిశూల్ రెడ్డి ఉన్నాడు, మా మామ కొడుకే పాప, ఆయన బిక్కు బిక్కు అని నా పక్కకే కాలేజీ పెట్టాడు, అది కూడా నాదనుకోని, అది కూడా దొమ్మిది ఉన్నది. పర్వాలేదు, మంచిగానే ఉంది, రాత్రి పోయి చూసి వచ్చిన, ఏం ప్రాబ్లం లేదు, రెస్ట్ తీసుకోమని చెప్పిన నేను. పెట్టిరా ఇక అంత అయిపోయింది కదా. ఇక అది రకరకాల వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసారు, మామూలు 3 నెలసం తిరుగుతున్నాడు, రాళ్ళే చెప్తున్నారు. మా అటెండర్ ఇల్లు కూడా మాకు దొరకదు, ఇప్పుడు ఆయనకు దొరికింది. మా క్లర్క్ ఇల్లు, మాకు మెడికల్ కాలేజీలో 15 మంది క్లర్కులు ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి పొద్దుగానే 5 గంటలకు పోయారు, వాళ్ళ ఇళ్ళన్ని సౌదా చేసారు, మళ్ళీ 9 గంటలకు మళ్ళీ ఆఫీసు దొరుకుని వచ్చారు. అట్లా ఎక్కడెక్కడ బ్యాగులు, ఎక్కడెక్కడ సంచులు, ఎక్కడెక్కడ క్లర్కులు, ఎక్కడెక్కడ పేపర్లు, ఎక్కడెక్కడ ఉన్నదో అసలు మాకు తెలియని పేర్లన్నీ కూడా, మాకు తెలియని అడ్రస్లన్నీ కూడా వాళ్ళు దొలాడుకొచ్చారు. ఒక్క మలక అయితే మా దుమ్ము తులిపేసిరా.